హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ కొత్త రాజకీయం ఓర్చినమ్మకు తేట నీరు అన్నది సామెత ఏ రంగంలో అయినా సరే ఓర్పుగా ఓపికగా సమర్థతతో పని చేసుకుంటూ వెళితే ఒకనాటికి అవకాశాలు అందుకుని ఓ స్థాయికి చేరుకోవచ్చు కానీ రాజకీయాల్లో మాత్రం ఇది అంతగా వర్కౌట్ కాదని అనుభవజ్ఞులు అంటారు లాబియింగ్ కోటరీలు ఇలాంటి వ్యవహారాలు చాలా ఉంటాయి పల్లకి మోసేదొకరు పల్లకీలో కూర్చునేదొకరు అధికారంలో లేనప్పుడు కష్టాలు అనుభవించి అధికార పక్షానికి ఎదురొడ్డి పోరాడి పార్టీని నిలబెట్టేది ఒకరు అధికారం అందగానే లాబీయింగ్ చేసి క్వార్టరీలను మంచి చేసుకుని పదవులు పొందేది వేరు అన్నట్లు ఉంటుంది కానీ ఈ తరహా రాజకీయానికి వైఎస్ సహాయంలో గండిపడింది తనను దశాబ్దాల కాలంగా నమ్ముకున్న వారిని అందరినీ చేరదీసి ఆదరించారు వైఎస్ రాజశేఖర రెడ్డి స్నేహానికి నమ్ముకునే వారికి ప్రాణం పెట్టేస్తారు వైఎస్ అని రాజకీయాలు పరిశీలించే వారందరికీ తెలిసిన విషయం ఆ నమ్మకంతోనే ఆ ధైర్యంతోనే ఆ భరోసాతోనే తండ్రి మరణం అనంతరం సాహసం చేసి సోనియాను కాంగ్రెస్ను ఢీకొన్నారు వైఎస్ జగన్ కానీ రాజకీయాల్లో స్నేహానికి ప్రాణం పెట్టే వైఎస్ లాంటి వారు ఉంటారు కానీ విశ్వాసం చూపించి ఆ ఫ్యామిలీనే నమ్ముకునే వారు కొందరే ఉంటారని కొద్ది రోజుల్లోనే రుజువైంది తన ఆత్మ తన కుటుంబ సభ్యులైన కేవీపీ తర్వాతే అని గర్వంగా చెప్పుకునేవారు వైఎస్ తన దోస్త్ కేవీపీ రామచంద్రరావు గురించి వైఎస్ అధికారంలో ఉన్న అవిభక్త ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఆయనే చక్రం తిప్పుతూ వచ్చారు దాదాపుగా షాడో సీఎం అన్నంతగా ఎదిగారు ఎవరైనా వైఎస్ కన్నా ముందు కేవీపీని కలవాల్సిందే అంత వైభోగానికి కారణమైన వైఎస్ కుటుంబాన్ని ఆయన చటుక్కున వదిలేశారు వైఎస్ మరణం అనంతరం ఆయన మౌనంగా కాంగ్రెస్ వైపే ఉండిపోయారు ఉండిపోతే ఉండిపోవచ్చు కాంగ్రెస్ పార్టీతో ఆయనకు అవసర అనుబంధం ఉండి ఉండొచ్చు కానీ కాంగ్రెస్లో ఆయన మాట ఎంత చెల్లుబాటు అవుతుందో తెలియంది కాదు ఆయన తలుచుకుంటే కేంద్ర రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పగలరో తెలియంది కాదు కానీ జగన్ మీద కేసులు పడ్డాయి చకచకా పరిణామాలు సంభవించాయి అరెస్ట్ జరిగిపోయింది ఒక్కనాడు కూడా జగన్ను జైల్లో ఉండగా కేవీపీ పరామర్శించినట్లు వార్తలు రాలేదు జగన్ జైలు నుంచి బయటకు వచ్చారు కేసులు ప్రారంభమైన నాటి నుంచి ఎన్ని విధాలుగా ఎంత మందితో పోరాడాల్సి వచ్చిందో ముఖ్యంగా సామాజిక బంధాలను తెలుగుదేశం పార్టీతో పెనవేసుకున్న మీడియా నుంచి ఎంత దారుణమైన క్యారెక్టర్ అసోసియేషన్ ఎదుర్కోవాల్సి వచ్చిందో ఈ క్రమంలో అధికార పక్షం ప్రలోభాలకు బెదిరింపులకు లొంగి ఎందరో జగన్ విడిపోయారు జగన్ ప్రేమగా చూసుకున్న గిడ్డి ఈశ్వరి లాంటి వారు కూడా అనివార్యంగా దూరమయ్యారు మోపిదేవి పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి కొద్ది మంది కష్ట నష్టాలకు ఓర్చి జగన్తో ఉన్నారు నందిగం సురేష్ లాంటి అతి సామాన్యుడు తెలుగుదేశం అధికార బలానికి తలగ్గకుండా నిల్చున్నాడు ఈరోజు ఎంపీ అయ్యాడు ఎలాంటి వ్యక్తి తెలుగుదేశంలో కనిపిస్తాడా అధికార పక్ష అదలింపులకో బెదిరింపులకు ప్రలోభాలకో లేదా తమ అవసరాలకో పార్టీ మారడం అనివార్యం కావచ్చు కానీ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ జగన్పై ఆరోపణలు విమర్శలు చేసిన వారు ఎందరు జగన్ అహంకారి అని ఒంటెద్దు పోకడలు అని ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడినవారు ఎందరు సబంహరి దగ్గర నుంచి ఆదినారాయణ రెడ్డి వరకు ఇలా మాట్లాడిన వారు ఎందరు అందరిది ఒకటే రాగం ఒకటే పాట ఒకటే టాపిక్ అప్పుడే అర్థమైంది ఈ రాగానికి ఈ పాటకు నేపథ్యం వేరే ఏదో అని అయినా జగన్ జంకలేదు అసలు ఇవి పట్టించుకున్న దాఖలాలే లేవు దాదాపు తొమ్మిదేళ్లు జనంలోనే ఉన్నాడు ఏదో ఒక టాపిక్ ఏదో ఒక కారణం మొత్తం మీద తొమ్మిదేళ్లలో ఇంట్లో ఉన్నది నెలల్లో జనంలో ఉన్నది ఏళ్ళల్లో ఇలాంటి కష్టకాలంలో జగన్ మీద నమ్మకంతో జగన్ మీద విశ్వాసంతో జగన్నే నమ్ముకున్న వారు కూడా ఉన్నారు అలా ఉన్నవారు ఇప్పుడు ఫలాలు అనుభవిస్తున్నారు రాజ్యసభ సభ్యత్వం అంటే కోట్లకు కోట్లు కురిపించే బడా పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు క్యూలో ఉంటారు దాదాపుగా అన్ని పార్టీలు రాజ్యసభ సభ్యత్వాలను పార్టీ వనరుల కోసం వాడుకోవడం అలవాటైంది తెలుగుదేశం పార్టీ ట్రాక్ రికార్డ్ చూస్తే అయితే పారిశ్రామికవేత్తలు లేదా తమ తమ సామాజిక వర్గ జనాలు క్లియర్గా కనిపిస్తారు జగన్ మాత్రం కష్టకాలంలో తనతో అండగా ఉన్న మోపిదేవిని పిల్లి సుభాష్ను మర్చిపోలేదు ఎమ్మెల్సీ వ్యవస్థను రద్దు చేస్తున్నా వాళ్లను అక్కడితో వదిలేయలేదు రాజ్యసభకు పంపించారు అంతేకాదు చంద్రబాబు చాణక్యాన్ని ఎదుర్కొని పార్టీని ముందుకు నడిపించిన అనేక మందికి ఈ రాజకీయ యుద్ధంలో తనకు సహకరించిన అనేక మందికి పదవులు పంచారు ఈ యుద్ధంలో జగన్ వెంట నిలబడిన వారిలో బీసీలు ఉన్నారు కాపులు ఉన్నారు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఇలా అన్ని కులాల వారు ఉన్నారు అయితే కీలకంగా రెడ్డి సామాజిక వర్గం కూడా ఉంది కమ్మ సామాజిక వర్గం ఒక్కటే మీడియాను అండగా పెట్టుకొని జగన్ను ఎంతలా టార్గెట్ చేయాలో అంతగా చేస్తూ ఉంటే ఈ రెడ్డి సామాజిక వర్గం తమ నాయకుడిని తాము ఎలా కాపాడుకోవాలో అలా కాపాడుకుంది ఎక్కడో జేసీ బ్రదర్స్ భూమా ఫ్యామిలీ లాంటి వాళ్ళు దీనికి మినహాయింపు కమ్మ సామాజిక వర్గంలో నాని తలశిల రఘురాం లాంటి వాళ్ళు తమ సామాజిక బంధాలు వీడి మరి జగన్తో ఉన్నారు మరి వీరందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత జగన్పై ఉందా లేదా ఇవ్వకపోతే ఆదుకోకపోతే అధికారం అందుకున్నాక వదిలేశాడు అంటారు ఇస్తుంటే అంతా సామాజిక వర్గానికే ఇస్తున్నాడు అంటారు చంద్రబాబు హయాంలో కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేయలేదా ఎన్టీఆర్ హయాంలో వెదికి వెదికి కాకర్ల సుబ్బారావు కోనేర రామకృష్ణారావు లాంటి వాళ్లను తీసుకొచ్చి అధికార పదవుల్లో పెట్టలేదా ఒక ఫ్యామిలీ మినహా మరో ఫ్యామిలీ లేని ఇచ్చాపురం చీపురుపల్లి లాంటి నియోజకవర్గాల్లో కమ్మవారికి టికెట్లు ఇచ్చింది ఎన్టీఆర్ కాదా శ్రీకాకుళం జిల్లా లాంటి బీసీ జనాభా ఉన్న జిల్లాల్లో పార్టీ పగ్గాలు కమ్మవారికి అప్పగించిన దాఖలాలు లేవా విశాఖ వన్లో వైశ్యులు బ్రాహ్మణులు మత్స్యకారులు ఉంటే కంభంపాటి హరిబాబును చంద్రబాబు భాజపా ద్వారా ఎంకరేజ్ చేయలేదా అంటే ఎన్టీఆర్ చేస్తే మహానుభావుడు తోకలు లేవు కనుక ఎవరు కమ్మో కాపో తెలియదు కనుక నడిచిపోతుంది ఇక్కడ రెడ్డి అనే తోక ఉంటుంది కనుక లెక్క తీయొచ్చు అంతే కదా ఏ తోక ఉందని సబ్బంహార్యాన్ని చారదీసి ఉత్తరాంధ్ర ఓదార్పు యాత్ర మొత్తం చేతులు పెట్టారు కోట్ల ఖర్చు ఆయన చేతుల మీదుగా చేయించారని కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి ఏ తోక ఉందని ఈస్ట్ పగ్గాలను కన్నబాబు చేతిలో ఉంచి ముందుకు నడిపించారు ఏ తోక ఉందని అసలు ఏ అనుభవం లేదు జనాల్లో గుర్తింపు లేదు అని అందరన్నా గుడివేడ అమర్నాథ్ను ఎంపీ టికెట్ ఇచ్చి ఓడిపోయినా మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఏ సామాజిక వర్గమని పీవీపీని దగ్గరకు తీశారు ఏ కులమని అనంతపురం లాంటి రెడ్డి కమ్మ కోటాలో బీసీకి టికెట్ ఇచ్చారు జగన్ వల్ల పదవులు పొందిన వారిలో రెడ్లు అధికంగా ఉంటే ఉండొచ్చు కానీ బీసీలు కాపులు కూడా అంతే సంఖ్యలో ఉన్నారు కానీ రెడ్లు కనిపిస్తున్నారు పైగా రాజకీయాల్లో జగన్ను కనిపెట్టుకుని ఉన్నారు కాచుకుని ఉన్నారు వారికి ఇప్పుడు ఏది చేయకపోతే రాజకీయాల్లో నమ్మకం అనే పదానికి విశ్వాసం అనే పదానికి అర్థం ఉండదు చంద్రబాబును నమ్ముకుని బాగుపడి కింద నుంచి పైకి వచ్చిన రాజకీయ నాయకులు ఎంతమంది లెక్క తీస్తే తెలుస్తుంది ఈ నమ్మకం విశ్వాసం అనే పదాలకు అర్థం పార్టీలో తనకు అడ్డం పడేవారు ఉండకూడదని తోడల్లుడు దగ్గర నుంచి నాదేండ్లతో ప్రారంభించి ఉపేంద్ర జయప్రద రేణుకా చౌదరి ఇలా ఎంతోమందిని బయటకు సాగనంపారు ఇది జగద్విదితం పైగా ఇలా సాగన పని వారిలో స్వంత సామాజిక వర్గ జనాలు ఉండడం విశేషం నమ్ముకున్న వారికి న్యాయం చేస్తాడు నమ్ముకున్న వారి కోసం ప్రాణం పెడతాడు దానికోసం ఎంత దూరమైనా వెళతాడు అన్నది ఇప్పుడు జగన్ పార్టీలో తెచ్చుకున్న పేరు భవిష్యత్తులో అవసరం కోసమో మళ్ళీ ప్రలోభం కోసమో ఎవరైనా పార్టీ మారచ్చు కానీ ఈసారి అలా మారే ముందు రెండు రకాల ఆలోచిస్తారు జగన్ నమ్మకాన్ని దూరం చేసుకున్న గిడ్డి ఈశ్వరి అఖిలప్రియ ఆదినారాయణ రెడ్డి ఇలాంటి అనేక మంది గురించి ఒక్క క్షణం జగన్ విశ్వాసాన్ని చూరగొని ఏ అండా లేకున్నా రాజ్యసభకు వెళ్లిన మోపిదేవి పిల్లి సుభాష్ లాంటి వారి గురించి రెండు క్షణాలు ఆలోచించి తీరుతారు ఎందుకంటే రాజకీయాల్లో కూడా ఓర్పు సమర్థత ఉంటే అదగొచ్చు జగన్ లాంటి నాయకులను నమ్ముకుంటే ఎప్పటికైనా ఓ స్థాయికి చేరవచ్చు అనే నమ్మకాన్ని ఆయన రాజకీయాల్లో కలిగించాడు రాజకీయాలకు అది కూడా అవసరమే